सेट చేసుకోవాలండి ఫస్ట్ ఓకే డోరీ పైపింగ్ వీడియో అనేది ఒకవేళ మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి మీరు వెళ్లి చూడొచ్చు అన్నమాట మనకి ఎంత పర్ఫెక్ట్లీ డోరీ అనేది వచ్చేస్తదనంటే వీట్ల ద్వారా మనకు ఓన్లీ మనకు ఓన్లీ మనకు క్లాత్ అనేది వస్తుందా లేదా మనకు ఎక్కడన చిక్కులు వస్తున్నాయా లేదా అని చూసుకోవడమే తప్ప గాని మనకి వెనకకి తిరిగి మనం చూసుకోవాల్సినటువంటి మనకు పని అనేది ఉండదండి వీట్ల వల్ల ఒక్కసారి మన సెట్టింగ్ అనేది చేసేసినాం అనుకోండి మెషిన్ లో అది ఎల్లప్పుడూ అలాగే ఉండిపోతదండి ఓకే ఈ విధంగా ఈ పైపింగ్ చూడండి మనకి ఏ విధంగా వెళ్ళిపోతుందో చూడండి జాయింట్స్ దగ్గర నుంచి కూడా ఎంత ఈజీగా మూమెంట్ అయిపోతుందో చూడండి అంటే ఈ విధంగా మనం సెట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట చాలా బాగుంటదన్నమాట మీరు కూడా ఒకసారి ఈ విధంగా సెట్టింగ్ చేసుకోండి వీట్లలో చిన్న మెషిన్ లో కూడా సెట్టింగ్ గురించి కూడా నేను ట్రై చేస్తున్నానండి అది నాకు చిన్న మెషిన్ దొరకంగానే కంపల్సరీ చిన్న మెషిన్ మీద కూడా పైపింగ్ వేసి మీకు చూపిస్తానండి ఓకే ఈ విధంగా ఇవ్వండి పైపింగ్ చూడండి మనకి ఏ విధంగా వెళ్ళిపోతుంది చూడండి ఈ విధంగా పైపింగ్ అనేది ఈ విధంగా సెట్ చేస్తూ మనకి ఈ విధంగా నీట్ గా అనేది పైపింగ్ అనేది వచ్చేస్తది మనం ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ వదిలినా గాని కూడా అది ఎక్స్ట్రా తీసుకోదండి ఆ పైపింగ్ కి ఎంతైతే అవసరం వస్తాయి కదండి అంతే క్లాత్ అనేది తీసుకోవడం జరుగుతుంది అన్నమాట ఓకే ఈ విధంగా ఇవ్వండి ఇక్కడ జాయింట్ దగ్గర కూడా చూడండి మీరు ఈ విధంగా నీట్ గా మనకు జాయింట్ ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తలేదు చూడండి ఓకే ఈ విధంగా అనేది వచ్చేస్తది అన్నమాట ఏ విధంగానంటే మనం ఫస్ట్ ఏదైనా కుడుతున్నాం అనుకోండి ఫస్ట్ ఒక పీస్ మొత్తం అనేది కంప్లీట్ చేయాలండి ఫ్రంట్ పీస్ అనేది మనం కుడుతున్నాం అనుకోండి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం మనం కంప్లీట్ అయ్యేంత వరకు మనం బ్యాక్ పీస్ అనేది వెళ్ళకూడదు అన్నమాట ఓకే అలా కుట్టినప్పుడే మనకు పని అనేది తొందరగా అయిపోతుంది అన్నమాట నీట్గా కూడా అవుతుంది అన్నమాట కంపల్సరీ స్టార్టింగ్లో అనేది ఎడ్జెస్లో కంపల్సరీ టెన్షన్ అనేది ఇవ్వాల్సి వస్తుందండి అలా టెన్షన్ ఇచ్చినప్పుడే మనకు ఆ పీస్ అనేది ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తుంది అనమాట అంటే ఆ కుట్లు అనేది వెళ్ళిపోకుండా ఆపుతుంది అనమాట లేకపోతే ఆ టెన్షన్ అనేది కొట్టలేదు అనుకోండి నార్మల్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి దానివల్ల ఏమవుతుందంటే ఆ కుట్లు అనేది తొందరగా గ్రిప్పింగ్నెస్ అనేది లేకపోవడం వల్ల కుట్లు అనేది తొందరగా ఊసిపోయే ఛాన్సెస్ 100% ఉంటాయి అనమాట ఓకే ఇప్పుడు అనేది ఇప్పుడు నేను నెక్ వేసుకుంటానండి నెక్ పైపింగ్ వేసేసుకుందాం మన దగ్గర ఇంత క్లాత్ మిగిలింది మిగిలిపోయి ఉన్నదండి ఓకే ఇటు వీటితో మనం క్రాస్లో అనేది పీసెస్ అనేది కటింగ్ చేసుకోవాలండి ఈ విధంగా క్రాస్ ఉండాలండి ఇప్పుడు మనకి ఈ లైన్ అనేది స్ట్రైట్గా ఉంది కదండి ఇక్కడ ఎంత డైమండ్ షేప్ వచ్చిందో ఇక్కడ కూడా అంతే డైమండ్ షేప్ రావాలండి అలా వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది అనమాట ఒక పీస్ అనేది సరైనటువంటి క్రాస్నెస్లో కటింగ్ అయ్యిందని మనకు అర్థమవుతుంది అనమాట ఈ పీస్ని కూడా మనం ఎక్కువ సైజులో ఇంత పెద్ద సైజు అనేది మనం కటింగ్ చేసుకోకూడదండి పైపింగ్లో నార్మల్ మీడియం సైజులో మనం కటింగ్ చేసేసుకొని వాటిలతో ఎందుకంటే పైపింగ్ వేసేటప్పుడు మనకు మన పైపింగ్కి అడ్జస్ట్ అయిన తర్వాత మనకి మార్జిన్స్ అన్నీ కటింగ్ అయిపోతాయి కాబట్టి క్లాత్ అనేది వేస్ట్లో కటింగ్ అయిపోతుందండి అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఈ విధంగా మనకి ఎంతైతే అవసరం వస్తుంది కదండి అంతే సైజులో అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి 4 పీసెస్ అయినాయండి 4, 5 ఇది వచ్చేసి బ్యాక్కి ఇవి వచ్చేసి ఫ్రంట్కి సరిపోతాయండి కానీ హ్యాండ్స్ కూడా కోసం మనం రెడీ చేసి పెట్టుకుందామండి ఈ విధంగా ఇందులో నుంచి 2 పీసెస్ వచ్చాయండి ఓకే ఇప్పుడు నెక్ మధ్యలో నుంచి వెళ్ళినటువంటి పీస్ ఉంది కదండి ఆ పీస్ని కూడా మనం యూజ్ చేసుకుందామండి మనం ఎటువంటి జాయింట్స్ అయినా వేసేటప్పుడు ఏం చేసుకోవాలంటే కంపల్సరీ ఈ విధంగా క్రాస్లోనే జాయింట్ అనేది వేయాల్సి వస్తుందండి స్ట్రైట్లో అనేది కంపల్సరీ జాయింట్ అనేది వేయకూడదు అనమాట మళ్ళీ అందులోనే ఈ కుట్టు వేసేటప్పుడు కూడా మనకు ఈ విధంగా పాదం మనకు ఈ పాదం ముందుకు వెనుకకి చేసే ఉంటుంది కదండి వాటితోనే మనం లైట్గా దాన్ని ప్రెస్ చేసి ఉంచుకున్నాం అనుకోండి ఇక్కడ కుట్టు అనేది సన్నగా పడుతుంది అనమాట ఎందుకు సన్నగా పడతానంటే మనం ఒకవేళ ఇక్కడ నుంచి ఇంత మట్టుకనే మనం పైపింగ్లో మార్జింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ పీస్ అనేది మొత్తం కటింగ్లో వెళ్ళిపోతుందండి మనం ఇక్కడ స్టార్టింగ్లో ఎడ్జస్ట్లో టెన్షన్ కొట్టి ఇటు సైడ్ ఎడ్జస్ట్లో టెన్షన్లు కొట్టి
మనము కుట్టినాం అనుకోండి, మనం అనుకుంట టెన్షన్ కుట్టే కదా, మనం పాల్సం కుట్టినాం కదా అని అనుకుంటాం. కానీ మనకు మార్జిన్ మొత్తం కటింగ్ అయినప్పుడు ఈ ఎడ్జెస్ అడ్జెస్ అనేది కటింగ్లో వెళ్ళిపోతే కుట్టులో అనేది చిన్న గ్యాప్లోనే ఆ కుట్టు మిగిలిపోయి ఉంటుందండి. దానివల్ల కుట్టు అనేది వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకే అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే మీరు మధ్యలో అనేది కంపల్సరీ టెన్షన్ అనేది కుట్టాల్సి వస్తుంది అనమాట. ఓకే, అలా కుట్టినప్పుడే మీకు ఏమవుతాయంటే ఆ పీస్ అనేది ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తుంది అనమాట. తొందరగా ఇవన్నీ జాయింట్స్ వేసేసుకొని పైపింగ్ వేసేటప్పుడు మీకు చూపిస్తానండి. చిన్న మిషన్ మీద కూడా డోరీ పైపింగ్ వస్తుందా రాదా అని అడిగారు కదండి, వాటిపైన కూడా ఇంకా చిన్న మిషన్ అనేది నాకు ఇంకా దొరకలేదండి. దొరికినప్పుడు నేను వాటి మీద కంపల్సరీ వీడియో అనేది చేస్తానండి, డోరీ పైపింగ్ అనేది చిన్న మిషన్ మీద ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి. ఓకే, చిన్న మిషన్ మీద కూడా చాలా ఈజీగా నీట్గా పర్ఫెక్ట్గా వేసుకోవచ్చండి మనం పైపింగ్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ విధంగా మనం పైపింగ్ అనేది ఈ పీసెస్ అనేది అన్నీ అనేది మనం ఈ విధంగా అటాచ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి డోరీ పైపింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఈ డోరీని అనేది మనకు ఈ పాదంలోకి సెట్ చేసేసుకోవాలండి ఫస్ట్. ఓకే, ఈ డోరీ పైపింగ్ వీడియో అనేది ఒకవేళ మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, మీరు వెళ్ళి చూడొచ్చు అనమాట. మనకి ఎంత పర్ఫెక్ట్లీ డోరీ అనేది వచ్చేస్తుంది అంటే వీటి ద్వారా మనకు ఓన్లీ మనకు ఓన్లీ మనకు క్లాత్ అనేది వస్తుందా లేదా, మనకు ఎక్కడైనా చిక్కులు వస్తున్నాయా లేదా అని చూసుకోవడమే తప్ప కానీ మనకు వెనుకకి తిరిగి మనం చూసుకోవాల్సినటువంటి మనకు పని అనేది ఉండదండి వీటి వల్ల. ఒక్కసారి మనం సెట్టింగ్ అనేది చేసేసినాం అనుకోండి మిషన్లో, అది ఎల్లప్పుడూ అది అలాగే ఉండిపోతుందండి. ఓకే, ఈ విధంగా ఈ పైపింగ్ చూడండి మనకు ఏ విధంగా వెళ్ళిపోతుంది చూడండి. జాయింట్స్ దగ్గర నుంచి కూడా ఎంత ఈజీగా మూవ్మెంట్ అయిపోతుంది చూడండి. అంటే ఈ విధంగా మనం సెట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట, చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి ఈ విధంగా సెట్టింగ్ చేసేసుకోండి. వీటిలో చిన్న మిషన్లో కూడా సెట్టింగ్ గురించి కూడా నేను ట్రై చేస్తున్నానండి, అది నాకు చిన్న మిషన్ దొరకంగానే కంపల్సరీ చిన్న మిషన్ మీద కూడా పైపింగ్ వేసి మీకు చూపిస్తానండి. ఓకే, ఈ విధంగా ఇవ్వండి పైపింగ్ చూడండి మనకి ఏ విధంగా వెళ్ళిపోతుంది చూడండి. ఈ విధంగా పైపింగ్ అనేది ఈ విధంగా సెట్ చేస్తూ మనకి ఈ విధంగా నీట్గా అనేది పైపింగ్ అనేది వచ్చేస్తుంది. మనం ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ వదిలినా కానీ కూడా అది ఎక్స్ట్రా తీసుకోదండి, ఆ పైపింగ్కి ఎంత అయితే అవసరం వస్తుంది కదండి అంతే క్లాత్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఇవ్వండి ఇక్కడ జాయింట్ దగ్గర కూడా చూడండి మీరు, ఈ విధంగా నీట్గా మనకు జాయింట్ ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తలేదు చూడండి. ఓకే, ఈ విధంగా అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట పైపింగ్ అనేది మొత్తం మనకు అనేది. ఇక్కడ కూడా మీరు చూసారా, ఇంత కూడా నేను మిషన్ అనేది ఆపకుండా పైపింగ్ అనేది ఎంత నిదానంగా ఎంత తొందరలో అనేది వేసేసుకున్నాను. అంతేనండి, చాలా సులువుగా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పైపింగ్ అనేది మనం ఏం చేసుకోవాలంటే, ఒకవేళ మీరు కొత్తగా వేస్తున్నారు కాబట్టి అందుకే మీరు ఏం చేసుకోవాలంటే ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి ఈ మార్జిన్ మొత్తాన్ని అనేది ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి. ఫస్ట్ నెక్ మీద మీరు ఒకవేళ పైపింగ్ వేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఉన్నటువంటి మీరు ఎంతైతే మార్జిన్ పెట్టాలనుకుంటారు కదండి అంతే మార్జిన్ అనేది ఉంచేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఇంతే మార్జిన్ పడతా కాబట్టి నేను ఇంతే పైపింగ్ ఈ ఎక్స్ట్రా మార్జిన్ అనేది లోపల ఉంచుతున్నానండి. ఓకే, మిగతా మొత్తం చూడండి నేను కటింగ్ చేసేస్తున్నా. అంటే ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే బెనిఫిట్ ఏంటంటే, మనం పైపింగ్ వేసేటప్పుడు నెక్కి మనకు నీట్గా పైపింగ్ అనేది వేసుకోవచ్చు అనమాట. కామెంట్లో ఉందనమాట మనకు పైపింగ్ వేసేది కూడా చూపించండి, మళ్ళీ అదేవిధంగా చేతులు ఎక్కించేటప్పుడు కచ్చిగా కలుస్తుందా లేదా అని చూపించమని చెప్పారు కదండి. ఇప్పుడు ఇందులో మొత్తం చాలామంది ఆల్మోస్ట్ ఇందులో మీకు కామెంట్స్లో వచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కరు ఇందులో మీరు చేసినటువంటి కామెంట్స్కి. ఓకే, ఇవ్వండి ఈ విధంగా ఇప్పుడు నెక్ చూడాలని నేను ఇప్పుడే కటింగ్ చేశాను కదండి, కానీ ఎన్ని దారాలు అన్నీ దూసిపోతున్నాయి చూడండి. ఈ విధంగా ఇవి వెళ్ళిపోకుండా ఉండాలంటే మనం ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలండి. ఓకే, అందుకే కుట్టేటప్పుడే మనము ఏది కుడుతున్నామో అదే కటింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ విధంగా పైపింగ్ అనేది మనం ఈ విధంగా ఎంతైతే మార్జిన్ పడతాం కదండి అంతే మార్జిన్లో అనేది మనం మార్జిన్ ఉంచుకున్నాం అనుకోండి, ఈ విధంగా పైపింగ్ అనేది నీట్గా ఈ విధంగా వచ్చేస్తుందండి మనకు.
అందులోనే సెల్ఫ్ పైపింగ్ కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. కాంట్రాస్ట్ కలర్తో ఇచ్చేదానికంటే సెల్ఫ్ పైపింగ్ అనేది చాలా బాగా ఉంటుందండి. ఓకే, ఎందుకంటే సెల్ఫ్లో కలిసిపోతుంది కాబట్టి ఒక రకంగా మంచిగా నీట్గా కనిపిస్తుంది సెల్ఫ్ పైపింగ్ అయితే. ఎందుకంటే ఈ విధంగా పైపింగ్ వేసేటప్పుడు ఈ టర్నింగ్ తిరిగే చోటు కూడా మనం ఈ విధంగా నిదానంగా పైపింగ్ అనేది చేతిలో పట్టేసుకోండి, పీస్ని అనేది కిందికి వైపుకి వదిలేస్తూ ఉండండి. ఈ వేల్ సహాయంతో ఈ పీస్ని అనేది ఎక్కువ మొత్తం లూజ్గా వెళ్ళిపోకుండా జాగ్రత్తగా మనం కుట్టాలండి. షోల్డర్ మీద మార్జింగ్ మనకు ఇట్ సైడ్ బ్యాక్ సైడ్కి ఉండాలండి. ఓకే, ఫ్రంట్ సైడ్ అనేది మార్జింగ్ అనేది ఉండకూడదు అనమాట. షోల్డర్ మార్జింగ్ అనేది కంపల్సరీ బ్యాక్ సైడ్కే ఉండాలండి. ఇవాళ మనం కట్ చేసుకున్న సైజ్ చూసారా ఎంత ఎగ్జాక్ట్లీ వచ్చేసింది మనకి. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉంచేసుకొని ఈ లైన్ను కూడా ఈ విధంగా స్ట్రెయిట్ చేసేసుకుంటానండి. అందుకే కట్ చేసేటప్పుడే కొంచెం అందాజగా మనం కటింగ్ చేసుకున్నాం అనుకోండి చాలా పర్ఫెక్ట్లీ ఉంటుందండి. ఈ అందాజా కటింగ్స్ గురించి మీకు లైవ్ క్లాసెస్లో నేను వీటి గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఏ విధంగా కొలుచుకోవాలి, ఏ విధంగా కొన్ని అందాజా మీకు అనేది కంపల్సరీ రావాలండి. ఎందుకంటే అలా వచ్చినప్పుడు మీకు పని అనేది నీట్గా అర్థమవుతుంది అనమాట, మీరు కూడా తొందరగా కుట్టుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఈ పైపింగ్ అనేది ఇప్పుడు మనకు కంప్లీట్ అయింది చూడండి. ఇప్పుడు వీటిపైన మనం పాల్సం అనేది ఇచ్చుకోవాలండి. ఈ విధంగా పైపింగ్ అనేది ఇప్పుడు మొత్తం మనకు కంప్లీట్ అయిపోయింది అనమాట. వీటి మీద పాల్సం వేసేసుకొని పాల్సం మీద కుట్టేసేసుకొని పాల్సం మార్జింగ్ అనేది కటింగ్ చేసేసుకొని మీద నుంచి ఐరన్ అనేది ఈ విధంగా చేసేసుకోవాలండి. ఓకే, ఈ విధంగా ఐరన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పీస్ మొత్తం అనేది ఇగోండి ఈ విధంగా ఉండిపోతే ఈ పైపింగ్ సెల్ఫ్ పైపింగ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట, నీట్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ జాయింట్ ఉంది చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందండి. ఇగోండి ఇక్కడ మనకు అనేది జాయింట్ అనేది ఉందన్నమాట. ఇగోండి ఇందాక మీకు చెప్పాను కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇగోండి ఇప్పుడు మనం మధ్యలో అనేది చిన్నగా చిన్న కుట్టు అనేది వేయలేదనుకోండి, ఈ పీస్ని అనేది జాయింట్ అనేది ఈ విధంగా అనగానే కుట్టు మొత్తం అనేది ఊడిపోతుంది అనమాట. అలా ఊడకుండా ఉండాలంటేనే మనం అందుకే మధ్యలో అనేది చిన్న టెన్షన్ పెట్టి చిన్న కుట్లు అనేది వేయడం జరిగింది అనమాట. ఇగోండి జాయింట్ ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తలేదు చూడండి. అంటే పైపింగ్ వేసినప్పుడే మనకు పైపింగ్ అనేది అందులో టైట్ పట్టుకుంది కాబట్టి ఇక్కడ జాయింట్ ఉన్నట్టు లేనట్టు కూడా మనకు కనిపిస్తుంది చూడండి. కానీ చిన్న పాయింట్ అనేది మనకు కనిపిస్తుంది చూడండి, చిన్నగా అంటే చిన్నగా లైట్గా ఈ రెండింటికి మధ్యలో చిన్నగా నా వేలుకి ఈ ఎదురుగా కనిపిస్తుంది చూడండి. మీకు చిన్నగా పాయింట్ వచ్చినట్టు కనిపిస్తుంది అంతేనండి, అంతకంటే మించింది మీకు కనబడదు అనమాట. ఓకే, పాల్సం పీస్ అనేది కూడా మనం ఈ విధంగా క్రాస్లోనే వేసుకోవాలండి. ఈ విధంగా ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఈ విధంగా ఫస్ట్ 2 పీసెస్ కట్ చేయండి. ఒకసారి ఊహించండి, ఏ విధంగా ఊహించాలంటే ఈ పీస్ మొత్తం ఇప్పుడు మనం ఇది కట్ చేసినామండి. ఈ పీస్ ఒక పీస్ అనేది మనం కట్ చేసినాం. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి, ఈ పీస్ అనేది ఈ విధంగా టర్నింగ్ అయ్యింది, అంటే సెంటర్ వరకు ఇది చేరుకోదు. సెంటర్ వరకు చేరుకోవడానికి ఇంకా చిన్న పీస్ అనేది జాయింట్ పడుతుంది, అంటే ఈ 2 పీసులతోనే మనకు బ్యాక్ పీస్ అనేది వచ్చేసింది. ఇది ఒకటి అందాజా అనమాట. ఓకే, ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇటువంటివే 2 పీసులైనా మనం కటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి ఇది ఏమవుతుందంటే ఫ్రంట్ పీస్కి మనకు సరిపోతుంది అనమాట. ఇందులో నుంచి వెళ్ళినటువంటి ఈ చిన్న ఇందులో మనకు వచ్చేసి ఇంత మార్జింగ్ అనేది ఇంకా మనకు మిగులుతుంది. ఈ పీస్ అనేది మనకు బ్యాక్ సైడ్లో అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఈ 4 పీసులు కట్ చేసుకోవడం వల్ల మనకు టోటల్లీ రౌండ్ బ్లౌజ్ అనేది మనకు పర్ఫెక్ట్లీ సెట్ అవుతుందని ఈ విధంగా అందాజగా కొన్ని గెస్ చేసుకోవాలండి మనం. ఓకే, ఈ విధంగా గెస్సింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇవ్వండి వీటిలో కూడా ఈ విధంగా కంపల్సరీ ఈ విధంగా క్రాస్లోనే వేసుకోవాలండి. కుట్టు వేసేటప్పుడు ఇవ్వండి ఈ విధంగా మిషన్ పాదాన్ని అనేది ఈ విధంగా లైట్గా మొత్తం కింది వైపుకి చేసేయాలండి. కుట్టు మీరు ఇక్కడ చూసారనుకోండి ఇంత చిన్నగా ఉంటుంది చూడండి కుట్టు, అంటే ఆ విధంగా కుట్టు అనేది ఈ విధంగా చిన్నగా అయిపోవాలండి. కనిపిస్తేనే లేదు చూడండి కుట్టు అనేది. ఆ విధంగా మార్జింగ్ అంతా 1 సైడ్కి చేసేయాలి, లేకపోతే చీర్మార్ అనేది చేసేయచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఉంది కదండి, వీటిని మనం ఏం చేసుకోవాలంటే ఈ విధంగా స్ట్రైట్గా పెట్టకుండా ఈ విధంగా ఈ పీస్ని అనేది ఈ విధంగా క్రాస్ పెట్టుకోవాలండి. ఓకే, ఈ విధంగా ఈ మీద పీస్ ఉంది కదా, ఈ పీస్ని అనేది ఈ విధంగా క్రాస్ పెట్టేసుకొని
ఇప్పుడు ఈ పీస్ని అనేది ఈ విధంగా చేసేస్తే మనకు స్ట్రైట్ అయిపోతుంది అనమాట. ఓకే, అందుకనే నేను అక్కడ స్ట్రైట్గా ఎందుకు కట్ చేశానంటే ఇప్పుడు మనకు కట్ చేసి కుట్టేటప్పుడు ఈ విధంగా క్రాస్ రావాలి మీకు చూపించాలి కాబట్టి అందుకే నేను ఆ పీస్ని అనేది స్ట్రైట్గా కట్ చేసిన అనమాట. మీకు ఇంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదండి, ప్లీజ్ మా ఎక్స్ప్లెయిన్ చేసినందుకైనా ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మళ్ళీ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి అండి. మరి అదేవిధంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి, ఎందుకంటే ఒక వీడియోకి ప్లస్ పాయింట్ అనంటే లైక్స్ కామెంట్స్ కూడానండి, వ్యూస్ కన్నా ఇవి రెండు అనేది చాలా ముఖ్యమైనటువంటివి అన్నమాట. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ల వల్లనే మాకు కూడా కొంచెం ఉత్సాహం అనేది వస్తుందండి, ఇంకా మాకు వీడియోస్ అనేది చేయాలంటే కాస్త మంచిగా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుందండి. ఓకే, ఇవ్వండి. ఇప్పుడు పైపింగ్ మీద అనేది కుట్టు అనేది ఈ విధంగా పడుతూ ఉంటుందండి. ఈ పీస్ని అనేది మనం లాగకూడదండి. ఓకే, ఈ పీస్ని అనేది ఫ్రీగా వదిలేసేయండి. ఫ్రీగా వదిలేయడం వల్ల ఏమవుతాయంటే ఆ పీస్ అనేది ఎంత అవసరం వస్తుంది కదండి మార్జిన్ అనేది అది తీసుకుంటుంది, మిగతా మార్జిన్ అనేది వదిలేస్తూ ఉంటుంది అనమాట బయటికి. ఓకే, ఈ విధంగా పెడుతూ ఈ విధంగా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక దాని గురించి కూడా ఉంటుందండి, ఈ పీస్కి కూడా అటాచ్ చేసుకొని పైపింగ్ వేసేది. ఆ వీడియో లింక్ కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి, మీరు ఒకవేళ మీరు చూడకపోతే మా ఛానల్లో వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. అందులో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దాని గురించి నేను వీడియోస్ అనేది వేసానండి, మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అనమాట. ఇవన్నీ యాక్చువల్లీ మనకు సెంటర్ పాయింట్ ఇదనమాట, ఈ రెండో జాయింట్ అనేది ఇక్కడ వరకు వచ్చిందండి మనకు. అంటే ఈ విధంగా అందాజగా మనం కొలుచుకోవడం వల్ల ఈ రెండు పీసులోనే మనకు ఫ్రంట్ బ్యాక్ అనేది వచ్చేసింది, కాజపట్టి సైడ్ కంటే ఎక్స్ట్రా పీస్ వచ్చేస్తుంది. అందుకనేసి ఈ విధంగా అంటే మనం అనేది కొన్ని కొలతలు అనేది మనం ఈ విధంగా ఊహించుకొని కూడా కటింగ్ చేయొచ్చు అనమాట. కానీ కంపల్సరీ మనం ఒక్కసారి గెస్ చేసి అనేది కటింగ్ చేస్తామనుకోండి అది 99% కాదు కదండి, 100% అనేది పర్ఫెక్ట్ అవుతుంది అనమాట. కంపల్సరీ మీరు కూడా ఈ విధంగా ఆలోచిస్తూ ఈ విధంగా కటింగ్ చేయండి అండి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. భయపడుతూ మాత్రం చేయకండి, ఎందుకంటే భయపడుతూ చేస్తూ ఉంటే అలాగే భయపడుతూనే చేయాల్సి వస్తుందండి పని అనేది. భయం అనేది తీసేసేయండి ముఖ్యంగా. ఇవ్వండి ఈ విధంగా ఇంతే చిన్న ముక్క అనేది మనకు మిగిలింది చూడండి, అంటే ఇంతే చిన్న ముక్క అనేది మనకు మిగిలింది చూడండి, అంటే 4 పీసెస్ కట్ చేయడంలో నుంచి మనకి ఈ పీస్ అనేది మిగిలింది అనమాట. ఈ విధంగా కంపల్సరీ ఈ విధంగా మనం గెస్ చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఇవ్వండి మన కుట్టు అనేది ఇక్కడ ఉందండి. ఈ లైనింగ్ అనేది చిన్న చిన్న ఎక్కువ వస్తుంది కదండి, ఎక్కువ వచ్చిన పీస్ అనేది ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చిందని మొత్తం కటింగ్ చేసుకోవాలి. ఓకే, మనకు ఎంతైతే పాల్సం మార్జిన్ సైజ్ కావాలి కదండి అంతే సైజ్ అనేది ఈ పీస్ని అనేది లోపట అనేది ఉంచుకోవాలన్నమాట. ఓకే, ఒక్కొక్కసారి మనం ఎక్కువ మార్జిన్ పట్టినా తక్కువ మార్జిన్ పట్టినా కానీ కూడా మనకి ఇందులో ఉల్టా చేసినప్పుడు మనకి ఈజీగా కనిపించేస్తుందండి, కానీ కుట్టేటప్పుడే కాస్త జాగ్రత్తగా కుట్టాలి. కానీ ఎక్కువ మార్జిన్ పట్టినా కానీ కూడా ఎక్కువ మార్జిన్ మొత్తాన్ని అనేది పాల్సంలో ఉంచేయకూడదండి, కొంచెం మార్జిన్ అనేది కటింగ్ చేసేయాలన్నమాట. అలా కటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పాల్సం సైజ్ అనేది చిన్న సైజులో వస్తుంది అనమాట. మనకి మార్జిన్ కూడా మొత్తం కట్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే పాల్సంలో అనేది మంచి ఒక లుక్ వస్తుంది అనమాట, పర్ఫెక్ట్లీ ఒక పాల్సం మొత్తం అనేది ఒకటే సైజుకి వస్తుంది అనమాట. కుట్టిన తర్వాత ఈ విధంగా ఒకసారి కంపల్సరీ గెస్ చేయాలండి, చూసుకోవాలన్నమాట. మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలో మీకు స్పీడ్గా ఎంత స్పీడ్గా బ్లౌజ్ కుట్టొచ్చు అనే దాని గురించి కూడా చూపిస్తానమాట. ఇది ప్రతి ఒక్కటి మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కుడుతున్నాం కాబట్టి మీకు ఫస్ట్ అన్నీ మీకు చూపించాల్సి వస్తుందండి. ఓకే, ఆ తర్వాత మీకు కొన్ని వీడియోస్ వచ్చేసిన తర్వాత ఎంత స్పీడ్లో ఎలా కుట్టాలి, ఎలా చెక్ చేసుకుంటే, ఎలా స్పీడ్గా చెక్ చేసుకుంటూ కుట్టాలి అనే దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మీకు ఇది బేసిక్స్ అనమాట. ఫస్ట్ ఈ బేసిక్స్ వచ్చేసింది అనుకోండి, ఆ తర్వాత మీకే ఆటోమేటిక్లీ ఆ వర్క్ కూడా అర్థమవుతుంది అనమాట. కుట్టు అనేది మనది ఈ పైపింగ్కి ఈ ఎక్కడైతే ఈ లైనింగ్ ఉంటుంది కదండి, ఈ లైనింగ్ మీద అనేది కుట్టు అనేది పడాల్సి వస్తుంది అనమాట. అలా వేసేటప్పుడు వెనకాల అనేది ఒకసారి చేయి అనేది పట్టుకోండి. ఇవ్వండి ఈ విధంగా మార్జిన్ మొత్తాన్ని అనేది ఈ విధంగా చేస్తూ
మన పాల్సమ్ అనేది మొత్తం ఒకటే సైజులో ఉండాలండి. ఇంత ఎక్కువ సైజులో ఉన్నా కానీ కూడా పాల్సమ్ అనేది ఈ పాయింట్స్ కంటే ఎక్కువ సైజులో ఉన్నా కానీ కూడా పాల్సమ్ లుక్ అనేది ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. అంటే ఏమవుతుందంటే నెక్ అనేది మొత్తం గుంజుకోట రావడం జరుగుతుంది అన్నమాట. అలా జరగకుండా ఉండాలంటే మనం ఈ విధంగా పాల్సమ్ సైజ్ అనేది ఒక చిన్న సైజులో అనేది పెట్టుకోవాలన్నమాట, పాయింట్ సైజులో పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ విధంగా లాక్ చేసేయాలన్నమాట. ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి ఈ పీస్ అనేది ఈ విధంగా లోపలికి వేసేసి ఈ విధంగానే చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా బయటికైనా వదిలేసిన తర్వాత ఉక్స్ వేసేటప్పుడు ఈ విధంగా లోపల చేసుకుంటేనే చేయొచ్చు అన్నమాట. రెండింటి నుంచి ఏదైనా చేయొచ్చు, కానీ ఈ విధంగా లోపల చేసేసి ఈ విధంగా చేసేయడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఎక్స్ట్రా ఉన్నటువంటి పైపింగ్ అనేది బయటకు రాకుండా పైపింగ్ మీద అనేది కుట్టుబడిపోతుంది అన్నమాట. మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పైపింగ్ ఒకవేళ లూజ్ అయిపోయింది అనుకోండి, వాటిని మెల్లగా లాగి కూడా మన నెక్ అనేది టైట్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ వీడియో కూడా నెక్స్ట్ తొందరలో వేస్తానండి. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్స్ట్రా ఉన్నటువంటి ఈ మార్జింగ్ మొత్తాన్ని అనేది కటింగ్ చేసుకోవాలండి. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే నేను కెమెరాలో చూస్తూ నేను కటింగ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం మార్జింగ్ మొత్తం అనేది మనం వేసినటువంటి కుట్టు పక్క నుంచి అనేది కటింగ్ చేసుకోవచ్చు అన్నమాట, కటింగ్ అనేది చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, ఒకవేళ అలా కటింగ్ చేయడానికి మీకు ఒకవేళ రాకపోతే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి అండి. కత్తెర్ని అనేది ఈ విధంగా కింది వైపుకి ఈ విధంగా పెట్టేసేయండి. ఈ పీస్ని అనేది ఈ విధంగా పట్టుకోండి. ఓకే, ఈ పీస్ని అనేది ఈ విధంగా లాగండి. అంటే మన ఈ మీద ఏదైతే పీస్ ఉంటాయి కదా, నెక్ పాల్సం పీస్ ఉంటాయి కదా, ఆ పీస్ని అనేది ఈ విధంగా లాగడం వల్ల ఏమవుతుందంటే మనం వేసినటువంటి కుట్టు పక్క నుంచే ఆ మార్జింగ్ మొత్తం అనేది కటింగ్ అవుతుంది అన్నమాట. కానీ అలా ట్రై చేసే కంటే మీరు ఓల్డ్ సిస్టమే ట్రై చేయండి, ఈ సిస్టమ్. ఓకే, మీకు నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని ఎంత స్పీడ్లో కటింగ్ చేసుకోవాలనే దాని గురించి చూపిస్తానండి. ఓకే, ఇప్పుడు మన నెక్ పాల్సమ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు నెక్ పాల్సమ్ మీదకి మనం ఐరన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ విధంగా వేల్ సహాయంతో ఈ విధంగా సెట్ చేసేసుకొని మనం కాల్చుకుంటే హెమ్మింగ్ నుంచి వచ్చిన తర్వాతనే ఐరన్ చేయొచ్చు, లేకపోతే హెమ్మింగ్కి ఇయ్యకముందుకైనా ఐరన్ చేయొచ్చు అనమాట. ఐరన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ అనేది ఉల్టా సైడ్లోకి ఐరన్ చేయాలన్నమాట, ఆ తర్వాత అనేది సీదా సైడ్లో ఐరన్ చేయాలన్నమాట. ఓకే, కాటన్ సిల్క్స్ ఏమవుతాయంటే తొందరగా ఫస్ట్ మనం ఐరన్ చేయగానే ఫస్ట్ పట్టుకొని ముడతలు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఉల్టాలో ఫస్ట్ ఈ ఉల్టాలో పెట్టేసుకొని ఈ పైపింగ్ అనేది ఈ విధంగా నెక్ అనేది ఈ విధంగా సాగదీస్తూ ఈ విధంగా ఉల్టాలో రివర్స్లో సాగదీయాలి. మనకు రౌండ్ అనేది ఇటు సైడ్ ఉంది కదా, మనం రౌండ్ అనేది ఇటు సైడ్కి చేస్తూ మనం ఫస్ట్ అనేది ఐరన్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట. అలా చేసిన తర్వాత నెక్ మీదకి ఈ విధంగా పెట్టుకుంటే మనం ఈ విధంగా ఐరన్ చేసుకోవాలండి. ఓకే, నెక్ షేప్ అనేది మనకు రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా నెక్ అనేది రౌండ్గా వచ్చేస్తుందండి మనకి. ఓకే, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనము కింద బ్యాక్ సైడ్ డాట్స్, ఆ తర్వాత కింద నడుముకి పైపింగ్ అయినా లేకపోతే పాల్సమ్ అయినా వేసేసుకోవచ్చు అండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ అనేది ఈ విధంగా డాట్స్ అనేది ఈ విధంగా పట్టేసుకొని వీటిలకు కూడా మన లైనింగ్ మీద ఒక కచ్చ కుట్టు వేసుకొని కూడా వేయచ్చండి. కానీ వీటిలకు మనం ఈ విధంగా సెట్ చేస్తూ కూడా మనం వేసుకోవచ్చు అనమాట. కానీ ఫ్రంట్ డాట్లు అనేది కంపల్సరీ జాగ్రత్తగా అనేది కుట్టు అనేది వేయాల్సి వస్తుంది అన్నమాట. ఇవ్వండి, ఈ విధంగా డాట్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుందండి. కంపల్సరీ వీల్ మార్కింగ్ ఉండడం వల్ల మనకు ప్లస్ పాయింట్ ఇదే ఉంటుందండి. ఇక్కడ డాట్స్కి కొన్ని సరైనటువంటి సైజెస్ మనం డిసైడ్ చేస్తాం కదండి, అంటే సైజెస్ అనేది సెట్ చేస్తాం కదండి, ఆ సైజ్ దగ్గరనే ఆ సైజ్ టు సైజ్ మధ్య లోపలనే మనకు డాట్ అనేది పడుతుంది అనమాట. ఓకే, అలా వీల్ మార్కింగ్ వేసుకోకపోతే మనకు అందులోనే ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఆ తర్వాత ఈ పీస్ని వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్గా కటింగ్ చేసేసుకోండి.
తర్వాత ఈ రెండు పీసులనని ఒక పీస్ని వచ్చేసి ఇట్ సైడ్ జాయిన్ చేసుకోండి. ఎందుకంటే మన దగ్గర లైనింగ్ రిక్వైర్మెంట్ అనేది తక్కువ ఉన్నప్పుడు, అంటే లైనింగ్ అనేది తక్కువ ఉన్నప్పుడు మన దగ్గర ఈ విధంగా జాయింట్స్ వేసి కూడా మనం సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు అండి. రెండు సైడ్లు అనేది జాయింట్స్ అనేది సమానంగా పెట్టి మనం ఈ విధంగా జాయింట్ అనేది వేసుకోవాలండి. ఇది ఇప్పుడు దీనికి సరిపడుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చాలా సరిపోతుందండి. ఓకే, ఈ విధంగా పీస్ని అనేది ఈ విధంగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకోవాలండి మనం. ఓకే, ఈ డాట్స్ మార్జింగ్ అనేది ఇట్ సైడ్ అయినా ఉండాలి, లేకపోతే ఉంటే అట్ సైడ్ అయినా ఉండాలండి. ఓకే, రెండిట్ల నుంచి ఎట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కంపల్సరీ ఒక డాట్ అనేది ఇచ్చుకోవాలండి. ఒకవేళ మనం పైపింగ్ ఇస్తున్నామంటే అక్కడ డాట్ అనేది ఇవ్వాల్సినటువంటి మనకు అవసరం లేదనమాట. ఓకే, మనం పైపింగ్ ఇస్తలేం కాబట్టి డాట్ అనేది మనము కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ టైము మీకు ఉక్సుపట్టిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, అక్కడ చిన్నగా మనం డాట్స్ మార్జింగ్ అనేది ఎక్కువ పట్టి కింద తక్కువ పడతాం కదండి, అలా జరిగినప్పుడు అక్కడ కంపల్సరీ ఈ విధంగా డాట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఈ మార్జింగ్ అంతా అనేది ఇటు సైడ్ గుంజాల్సి వస్తుందండి. మనము ఈ విధంగా గుంజుతూ మనం ఈ విధంగా పుట్టాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఆ తర్వాత వచ్చేసి ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి ఈ పీస్ని అనేది మనకు ఎంత సైజులో అయితే మనకు పీస్ అవసరం వస్తుంది కదండి, ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ ఈ నడుము బెల్ట్ అనేది మనం ఈ విధంగా పట్టి అనేది ఎంత సైజ్ అని మనకు రావాలనంటే ఈ విధంగా మీద నుంచి మనం ఈ విధంగా సెట్ చేస్తూ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇవ్వండి ఈ విధంగా. ఇప్పుడు లేదు, ఇప్పుడు నాకు సైజ్ పట్టి అనేది ఈ విధంగా పెద్దగా కావాలనుకోండి, ఎంత పెద్దగానే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు లేదు మనకి, ఇప్పుడు మనకు మొత్తం ఒకటే సమానంగా రావాలంటే ఈ విధంగా మీద నుంచి చూస్తూ మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. పట్టి అనేది ఫస్టే కుట్టి పెట్టుకోకుండా ఈ విధంగా అనేది కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల పట్టి అనేది పర్ఫెక్ట్లీ వస్తుంది అనమాట. ఆ తర్వాత పట్టిలో ఉన్నటువంటి ఈ వేస్టేజ్ మార్జిన్ మొత్తాన్ని అనేది ఈ విధంగా కటింగ్ చేసేయాలండి. ఓకే, ఇది వచ్చేసి నడుము పట్టి అనమాట. నడుము పట్టి మీద కూడా మనం బ్లౌజ్కి ఐరన్ చేసి ఇచ్చేసినాం అనుకోండి, హెమింగ్ చేసేవాళ్ళు నీట్గా పర్ఫెక్ట్గా మనకు ఐరన్ అయిన మనకి హెమింగ్ అనేది చేసిస్తారనమాట. ఈ విధంగా ఇది వచ్చేసి నడుము పట్టి వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి, మనము చేతులకు పైపింగ్ ఎలా వేసుకోవాలనే దాని గురించి చెప్పమని అడిగారు కదండి. ఇందులో ఇప్పుడు వచ్చేసి ఇది ప్లెయిన్ పీస్ కాబట్టి, అందులో ఇది కాటన్ సిల్క్ కాబట్టి ఇది ప్లెయిన్గానే ఉంది కాబట్టి ఇప్పుడు వీటికి పైపింగ్ అనేది మనం కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుందండి. ఓకే, పైపింగ్ ఇచ్చుకోవాలంటే దీన్ని టూ టైప్స్లో ఇచ్చుకోవచ్చు అనమాట. ఒకటి వచ్చేసి పైపింగ్ అనేది ఒరిజినల్కి ఇచ్చేసి లైనింగ్తో ఉల్టాయించేసి పైపింగ్ ఇచ్చుకోవచ్చు, లేదంటే పైపింగ్ ఇచ్చిన తర్వాత హ్యాండ్కి ఇప్పుడు నడుంపుకి పట్టి వేసాం కదండి, ఆ విధంగానే వేసి అనేది కంపల్సరీ అనేది వేయాల్సి వస్తుంది అనమాట. కానీ రెండో అదే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. మనం లైనింగ్ అటాచ్ చేసుకొని పైపింగ్ వేస్తే చాలా పర్ఫెక్ట్లీ వస్తుందండి ఈ విధంగా. అందుకే లైనింగ్ అనేది పైపింగ్ అనేది ఇందులో ఇచ్చేసుకొని మనం వీటిని ట్రాన్స్పరెంట్ లేదు కదా, ఇది ఇందులో నుంచి పైపింగ్ కనిపించదు కదా అని మనం కుట్టినాం అనుకోండి, దానివల్ల ఏమవుతాయంటే పైపింగ్ అనేది వచ్చిన తర్వాత ఈ మార్జింగ్ అనేది లోపలికి ఉండిపోతుంది కదండి. లైనింగ్కి ఒరిజినల్కి మధ్యలో మార్జింగ్ అనేది కనిపిస్తూ ఉండి అంటే ఏమవుతాయంటే దానివల్ల కొంచెం ఏమవుతాయంటే చిన్న చిన్న ఫోల్డింగ్స్ అనేది పడతూ ఉంటాయి, అంటే పీసులు అయినా పడుతుంది. అలా పడకుండా ఉండాలంటే మనం ఫస్ట్ లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకొని, అంటే కింది సైడ్ ఒక లైన్ వేసేసి పైపింగ్ వేసేసిన తర్వాత పాల్సం ఇచ్చి హ్యాండ్ అనేది కుట్టినాం అనుకోండి, చాలా పర్ఫెక్ట్లీ వస్తుంది అనమాట. పైపింగ్ లుక్ అనేది కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత చేతులు అనేది అటాచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఓకే, నా సజెషన్ ప్రకారం అయితే మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి. ఫస్ట్ ఈ విధంగా ఫస్ట్ కింద ఒక లైన్ వేసేసుకోండి. ఓకే, నేను హ్యాండ్కి అనేది ఇక్కడ లైనింగ్స్ అనేది హ్యాండ్కి కొంచెం క్లాత్ అవసరం వస్తుంది కదండి లైనింగ్ అనేది, అందుకనేసి నేను ఇక్కడ స్ట్రేట్ పీస్ ఉంది కాబట్టి ఈ పీస్ అనేది ఎత్తి పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి ఒక హ్యాండ్కి అవసరం వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఇంకొక పీస్ మనకి వెళ్ళింది కదండి నెక్ మధ్యల నుంచి, ఇందులో నుంచి వచ్చేసి త్రీ పీసెస్ చేసుకుంటానండి. ఒక హ్యాండ్కి వచ్చేస్తుంది అనమాట, అదొక హ్యాండ్కి, ఇది వచ్చేసి ఒక హ్యాండ్కి. ఓకే, ఈ రెండు వచ్చేసి మనకు ఒక హ్యాండ్కి. ఆ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి హ్యాండ్కి అనేది ఈ విధంగా జాయింట్స్కి అండి.
ఓకే ఈ విధంగా జాయింట్ అనేది వేసుకోవాలన్నమాట. జాయింట్కి అనేది మనం ఈ విధంగా క్లాత్ అనేది ఈ విధంగా పట్టి జాయింట్ అనేది లోపట వేసుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ జాయింట్ అనేది లోపట వైపు ఉండాలన్నమాట. లేదు ఒక్కొక్కసారి క్లాత్ అనేది మందంగా ఉన్నది అనుకోండి, అప్పుడు మన లైనింగ్ అనేది ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టైనా కానీ కుట్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఈ రెండింటిలో నుంచి ఏదైనా చేయొచ్చు. లేదనంటే ఒకవేళ ఈ కచ్చిక బయటికే మనకు కొంచెం క్లాత్ ఉంది కాబట్టి హ్యాండ్ అనేది ఇక్కడి నుంచి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి ఈ లూజింగ్ అనేది ఇక్కడి నుంచి ఇలా వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ చిన్న పీసెసే మనకు పడతాయి కాబట్టి అప్పుడు అటువంటప్పుడు మనం ఈ జాయింట్స్ వేయకుండా ఏం పర్వాలేదండి. ఎందుకంటే కొంచెం మందం క్లాత్స్ ఉంటే కనుక వేయాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడదండి మనకు. ఓకే లేదంటే కనుక ఒక్కొక్కసారి వేయాల్సి వస్తుంది అనంటే ఈ విధంగానే పెట్టి స్టిచ్ అనేది వేసేసేయండి. లేదు అనంటే కనుక ఒక్కొక్కసారి మనకు కచ్చా పని కనపడకుండా ఉండాలనంటే ఈ విధంగా పర్ఫెక్ట్లీ ఈ విధంగా వేసుకోవాలండి. ఓకే చిన్న మార్జిన్ పడుతూనే వేయాలండి, ఎక్కువ మార్జిన్ అనేది పట్టకూడదు అనమాట. ఆ మార్జిన్ ఎక్కువ అయిపోయి మళ్ళీ సైడ్లలో ఏమవుతుందంటే లావుగా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఈ విధంగా వేసేసుకోవాలి. ఇక్కడ అయితే కంపల్సరీ ఈ విధంగా క్లాత్ అనేది ఉండాలండి. ఆ తర్వాత ఈ సైడ్స్ అనేది మొత్తం కుట్టిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకటేసారి నాలుగు పెట్టైనా కటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఉల్టాయిస్తున్నటువంటి మార్జిన్ మొత్తం అనేది మనకు ఉల్టాలకు వెళ్ళిపోవాలండి. హ్యాండ్లో మనకు కనబడదు కాబట్టి అందులో మనం చేసుకోవచ్చు అనమాట. లేదనంటే కనుక ఒక్కొక్కసారి ఈ మార్జిన్ మొత్తం అనేది బయటికి అనేది చూపించాల్సి వస్తుంది అనమాట. అందుకే అలా చూపించడం కంటే మనము ఒక్కొక్కసారి జాయింట్స్ని అనేది స్క్రిప్ చేయవచ్చు అనమాట. అంటే ఈ జాయింట్స్ని అనేది పక్కకు పెట్ట, అంటే జాయింట్స్ అనేది వేయకుండా ఏం పర్వాలేదు అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ క్లాత్ అనేది మనకు మందంగానే ఉందండి. అంటే అటువంటప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అనమాట అంటే ఈ జాయింట్స్ని అనేది ఈ విధంగా లోపలికి చేసేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ అనేది దీంట్లో సెట్ అవుతుందా లేదని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎట్ సైడ్ ఎంత మార్జింగ్ ఉంది, కింద మీద మార్జింగ్ వస్తుందా లేదని ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఓకే ఈ విధంగా ఫస్ట్ ఒక కుట్టు అనేది ఈ విధంగా వేసుకోండి. మనకు కచ్చిక దగ్గర నుంచి కుట్టు అనేది ఈ విధంగా రావాలండి. ఎందుకంటే ఈ కుట్టు మీదనే మళ్ళీ మనకి ఇప్పుడు పైపింగ్ అనేది వేయాల్సి వస్తుందండి. అందుకని ఈ కుట్టును మనం ఫాలో చేస్తూ ఈ విధంగా వేసుకోవాలి. నిన్నటి వీడియోలో కూడా చెప్పానండి, వీల్ మార్కింగ్తో మనకు చాలా అంటే చాలా పనులు అనేవి సులువైతాయని చెప్పాను కదండి. ఈ విధంగా వీల్ మార్కింగ్ అనేది ఒకవేళ మీరు కింద వేసుకున్నారనుకోండి ఈ కుట్టు కూడా ఎగ్జాక్ట్లీ ఆ వీల్ మార్కింగ్ మీద పడుతుందండి మనకి. ఓకే అందుకే వీల్ మార్కింగ్ అనేది కంపల్సరీ వేసుకోండి అండి. హ్యాండ్ కటింగ్లో అయితే పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి కింద మార్జిన్ అనేది ఇప్పుడే కటింగ్ చేసుకోకండి. ఈ విధంగా ఈ పైపింగ్ అనేది ఈ కుట్టు మీద ఈ విధంగా పెట్టుకోండి. అంటే ఆ కుట్టు మీద అనేది ఆ కుట్టు అనేది పడాలన్నమాట. ఇటు సైడ్ నుంచి చూస్తూ ఉండాలండి మనం. ఇదిగోండి ఈ పీస్ అనేది ఇటు సైడ్ లేపుతూ ఇటు సైడ్ అనేది మన ఫోకస్ అనేది అంతా అనేది ఇటు సైడ్ ఉండాలన్నమాట, ఈ కుట్టు సైడ్ ఉండాలన్నమాట. ఓకే ఇటు సైడ్ చూస్తూ ఈ పైపింగ్ అనేది ఈ విధంగా సెట్ చేస్తూ ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఆ లైన్ మీద అనేది మనకు పైపింగ్ కుట్టు అనేది మనకు పడుతుంది అనమాట ఈ విధంగా. ఇగోండి ఈ విధంగా అది ఇగోండి ఇప్పుడే మనకి ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చాయి చూడండి. మనకి ఈ విధంగా పాల్సన్ చేసేసిన తర్వాత మనకి ఏం కనబడవండి. అదే ఒకవేళ మేము పైపింగ్ లోపలి ఇచ్చేసుకొని ఉల్టాయించినాం అనుకోండి దానివల్ల ఏమవుతాయంటే ఇంకా ఫోల్డింగ్స్ అనేది ఇంకా ఘోరంగా వస్తాయండి, ఇంకా ఘోరంగా కనిపిస్తాయి అనమాట. ఓకే ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసింది మనకు. ఇక్కడ కూడా చూడండి కుట్టు మీదనే మనకు కుట్టు అనేది పడుతుంది అనమాట. ఇగోండి కుట్టు ఇక్కడ మనకు కుట్టు అనేది పడింది చూడండి. ఓకే ఈ విధంగా కుట్టు అనేది పడుతుందండి. ఇప్పుడు వచ్చేసి వీటిపైన మనం పాల్సం పెట్టేసుకొని ఆ తర్వాత ఇందులో ఎంతైతే మార్జిన్ అనేది మనం పెట్టాలనుకుంటున్నాం కదండి ఆ మార్జిన్ అంతా పెట్టేసుకొని ఈ వేస్టేజ్ అంతా ఒకటేసారి మనం కటింగ్ చేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా అంటే ఇవ్వండి ఫస్ట్ ఈ విధంగా ఈ ఎక్స్ట్రా పీసెస్ని అనేది ఈ విధంగా జాయింట్ చేసేసుకోండి. ఫస్ట్ క్లాత్ అనేది ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరు అఖండ్ పీస్ అనేది పెట్టుకోండి, లేనప్పుడు ఈ విధంగా జాయింట్స్ అనేది వేసేసుకోండి. ఓకే ఈ విధంగా పెట్టేసుకొని ఈ క్లాత్ని అంతా అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. ఈ కుట్టు అనేది మళ్ళీ ఆ కుట్టు మీదనే పడాలండి. మన పైపింగ్ కుట్టు ఏదైతే పడ్డది కదండి ఇక్కడ మీకు గమనించి చూడండి, మీకు కుట్టు వేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఏ విధంగా మనకు పైపింగ్ పక్క నుంచే కుట్టు పడ్డది చూడండి.
ఇది ఎగ్జాక్ట్లీ టూ పీసెస్లోనే ఇది కంప్లీట్ అయిపోయిందండి మనకు. ఇవన్ ఇప్పుడు ఇక్కడ మనకు చూడొచ్చండి పైపింగ్ పక్క నుంచి మనకు కుట్టుబడ్డా చూడండి. ఇవన్ ఈ విధంగా పైపింగ్ పక్క నుంచి మనకు కుట్టుబడుతుంది అనమాట ఈ విధంగా. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వేస్టేజ్ మార్జింగ్ మొత్తాన్ని అనేది మనం ఎంతైతే మార్జింగ్ లోపల ఉంచాలనుకుంటున్నాం కదండి అంతే పెట్టేసుకొని ఈ వేస్టేజ్ మార్జింగ్ మొత్తాన్ని అనేది ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి. అంటే ఒకటేసారి ఇన్ని పీసెస్ అనేది మీకు కటింగ్ అయిపోతుంది. అంటే నీట్గా మీకు పని అనేది పర్ఫెక్ట్లీ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్లీ మనకు కటింగ్ అయిపోయింది చూడండి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా కటింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పైపింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. హ్యాండ్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్లీ ఎంత నీట్గా అయిపోయింది చూడండి మనకి కంప్లీట్. ఓకే ఈ విధంగా మనం లైనింగ్ అటాచ్ చేయగానే మార్జింగ్ ఉంచేసుకొని కటింగ్ చేయడం, పైపింగ్ వేసిన తర్వాత మార్జింగ్ కటింగ్ చేసుకోవడం, ఈ పాల్సం వేసి కట్ చేసుకోవడం అవన్నీ వద్దండి. ఇది ఒక్క ట్రై చేయండి. ఒకటేసారి మీకు అనేది మూడు కటింగ్లు అనేది అయిపోతాయి అన్నమాట. ఓకే ఇప్పుడు మీ నుంచి ఒక కినారీ కుట్టు అనేది ఈ విధంగా వేసుకోండి. కినారీ కుట్టు వేసేటప్పుడు హ్యాండ్ అనేది వెనకాల ఈ విధంగా లైట్గా మనము కొంచెం లైట్గా గుంజుతూ ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల ఏమైతే హ్యాండ్ కుట్టు అనేది మంచిగా పర్ఫెక్ట్లీ పడుతుందండి. ఓకే ఇప్పుడు సేమ్ ఇందాక నడుము పట్టీలో మీకు చూపించాను కదండి ఈ పాల్సం మనం ఎంత అయితే పెట్టాలనుకుంటున్నాం కదండి. ఇప్పుడు ఇంత కంపల్సరీ పాల్సం అనేది ఉంచేసుకొని ఆ లోపల ఉన్నటువంటి ఆ పీస్ మొత్తాన్ని అనేది కట్ చేసి మీ నుంచి అంటే కుట్టు అయినా వేసుకోవచ్చు. మన నెక్ మీద కుట్టు వేయలే కాబట్టి హ్యాండ్కి కూడా కుట్టు అనేది వేయకూడదండి. ఈ విధంగా హ్యాండ్ అనేది మనకి ఈ విధంగా పర్ఫెక్ట్లీ వచ్చేస్తుందండి మనకు. ఓకే ఈ విధంగా హ్యాండ్ అనేది చాలా పర్ఫెక్ట్లీ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లైనింగ్ అటాచ్ అనేది ఇప్పుడు చేయాలండి మనం. ఓకే ఫస్టే హ్యాండ్ లైనింగ్ అటాచ్ అనేది మనం చేయకూడదన్నమాట. ఇప్పుడు లైనింగ్ అటాచ్ అనేది ఇప్పుడు చేయాలన్నమాట. ఈ పాల్సాన్ అనేది ఈ విధంగా కింది వైపు చేస్తూ ఇటు సైడ్కి ఈ విధంగా స్ట్రైట్గా ఈ విధంగా మార్జింగ్ అంటే కుట్టు అనేది వేసుకుంటూ ఈ పీస్ని అనేది ఇటు సైడ్ నుంచి చూసుకుంటూ వేయాలండి. ఓకే ఈ విధంగా ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ చూడండి నాకు ఇటు సైడ్ క్లాత్ అనేది ఎంత వదులుతుందో ఏంది అనేది మనకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి. ఓకే ఈ విధంగా కనిపిస్తుందా లేదా అనేది ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ ఈ విధంగా అనేది కుట్టు అనేది వేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇలా వేసుకున్నప్పుడే మనకు హ్యాండ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్లీ మనకు అటాచ్ అవుతుంది అన్నమాట. ఓకే హ్యాండ్ వచ్చేసి మనకి ఈ విధంగా పర్ఫెక్ట్లీ అటాచ్ అయిపోతుందండి. ఓకే ఆ తర్వాత వచ్చేసి ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి మార్జింగ్ మొత్తాన్ని అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్ అయిపోవాలండి. ఓకే ఇది వచ్చేసి మనం హ్యాండ్ అనేది కటింగ్ చేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి